కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రియమైన కాంగ్రెస్ పార్టీ మిత్రులకు, మేధావులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏవైతే మేము డిఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేకమైన డిమాండ్స్తో పిఎంఆర్టీ కావచ్చు, ఏఎస్ఎఫ్ కావచ్చు, ఒక మొదటి నుంచి లీడ్ తీసుకున్నామో ఆ లీడ్లో నిజానికి విద్యాశాఖ ముట్టడి అయితేనేంది, ఘోష్మహల్ పోలీస్ స్టేషన్ అయితేంది, ఇందిరా పార్క్ అయితేనేమి, ఉస్మానియా వేదికనైతేనేమి, అనేకమైనటువంటి, అదేవిధంగా వర్షం వస్తుంటే కూడా మీరు నేను, నువ్వు నేనన్న ఇద్దరం కలిసి మనం పోయి అక్కడ తడిసిపోయినా కూడా అక్కడ ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలకు విన్నవించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ఈ సమస్యను రాష్ట్ర ప్రజలకు విస్తృతపరిచినాం. నిరుద్యోగం కడుపులో ఉండే ఆవేదన యొక్క దుఃఖాన్ని ప్రపంచానికి తెలియజేసి, ఓ ప్రియమైన 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలారా, మీరు సంక్షేమ కార్యక్రమాలకు ఆశపడకండి, మీకు ఇచ్చే పింఛన్ల కోసం ఆశపడకండి, కేసీఆర్ మాటలకు, కల్లబొల్లి మాటలకు, టక్కు టకమార గజకర్ణ గోకర్ణ మాటలకు నివ్వెరపోయి కన్విన్స్ అయ్యి మళ్ళీ కారు గుర్తుకు ఓటేయకండి అని ఒక అద్భుతమైన ఆలోచనతో మనం ప్రచారం కల్పించి ఇవాళ నిరుద్యోగుల విజయం ఇదంతా కాంగ్రెస్ పార్టీ విజయం అంటే. కాబట్టి ప్రియమైన కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఏం చేస్తున్నామంటే, మీరు నిన్న ఆంధ్రజ్యోతి ఈనాల్లో ఇచ్చారు, ఆంధ్రజ్యోతిలో 12,000 పోస్టులు వేస్తామని అన్నారు, 9,000 పోస్టులు మొత్తానికైతే ఒక త్యాగ పోరాట తెగువతోని వారిని ఓడగొట్టించి వీళ్ళతో ఏపించిన చరిత్ర ఉస్మానియా గడ్డకే ఉందనేటువంటిది ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా మేము ఇక్కడ కోరుతా ఉన్నాం ఏమంటే, మీరు ప్రియమైన మిత్రులారు ఇప్పటికైనా ఒకటి తెగం చేసుకుని రేపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఇవ్వకపోతే మేము ముందుంటాము, ఈ నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానం చేయకపోతే మేము ముందుంటాము, అందులో ఏఎస్ఎఫ్ ఉంటుంది, పిఎంఆర్టీ మైపల్యం ఉంటారు, కానీ మా మీద పోలీసు వాళ్ళు బెదిరింపులు చేసిన, ఏది చేసినా, ఏదైనా జరిగిందంటే కూడా ఎక్కడున్నోళ్ళు అక్కడ ఒక ప్రజాస్వామ్య నిరసన తెలియజేసి మీ హక్కును మీరు తెలియజెప్పాలి. ఇప్పుడు మీకోసం మేము త్యాగం చేసినాం కదా, పుష్కరి ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచిందనుకో, బీఆర్ఎస్ గెలిస్తే జైలుకు తీసుకుపోదురా, కొడుదురా, సంపుదురా ఆ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు, ఎందుకంటే 10 సంవత్సరాలుగా మినిమం రౌడీలే ఉన్నారు కాబట్టి అపాయింట్మెంట్ ఇవ్వకుండా, అపాయింట్మెంట్ నిజంగానా గేట్లు బదులు కొట్టినా లోపలికి పోతే ఒక విశాలమైన ప్రపంచంలో కేసీఆర్ దొరగారు పాపం, ఆయన వ్యక్తిగతంగా అనారోగ్య పాలైతే మనం అరిసి బాధపడతాం, అది వేరు విషయం, కానీ విధానపరమైనటువంటి అంశాలు చూసినప్పుడు నిరుద్యోగుల రక్త మాంసాలతో చెలగాటమాడి 10 సంవత్సరాలు ఇంత దుర్భర పరిస్థితులు కల్పించినప్పుడు ఉస్మానియా గడ్డ నుంచి మనం ఓడగొట్టక తప్పలేదు, డిఎస్సీ అభ్యర్థులకు 1,000,000 అని మనం ప్రకటించక తప్పలేదు. దాంతోపాటు ఎస్ఐపిసి అభ్యర్థులు కూడా 100,000 మంది ర్యాంక్ క్వశ్చన్లు అదేవిధంగా లాంగ్ జంప్ పెట్టిండ్రు, కాబట్టి వీళ్లకు పెద్ద నోటిఫికేషన్ వేయాలనే ప్రత్యేకమైనటువంటి డిమాండ్, గ్రూప్ 1 వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో కూడా మనం 2 సార్లు అయింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రక్షాళన చేస్తున్నటువంటి క్రమంలో ఎవరైతే నీతి నిజాయితీ న్యాయబద్ధంగా ఉంటూ ఇంకొకసారి తప్పిదం జరగకుండా ఉంటుందో వాళ్ళను ఒకటికి 10 సార్లు ఆలోచించి కొత్త నిర్ణయం తీసుకునే ప్రయత్నం కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఉండాలి. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చింది నిజంగా నిన్న నుంచి స్టార్ట్ అయింది అసెంబ్లీ, వాడివేడి చర్చలు అవుతున్నాయి. కేటీఆర్ సారు, హరీశ్రావు సార్ అయితే ఆగుతలేరు, ఇక 10 ఏళ్ళ నుంచి ఉద్ధరించినాము, ఇక రేపటి నుంచి కాంగ్రెస్ వచ్చి నిన్న మొన్న కాలేదు, ఏందా ప్రసంగాలు, నువ్వు గొంతు కమ్మగా ఉంటుంది కాబట్టి ముద్దుగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ 4 కోట్ల మందికి ప్రజానికానికి మీరేముద్ధరించారు, ఏం మాట్లాడారు, అవన్నీ తెలుసు కదా, కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు కింద కామెంట్లు చూడాలి మీరు, దేవరకొండలో లాక్అప్ డెత్ అయితే మనోళ్ళు పోయి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, మరి సిరిసిల్లాలో నేరేళ్ళకి బాధితులు, దళిత వర్గాలు, పీడిత వర్గాలు నెత్తురోడుతూ, అయ్యా ఇసుక తీసుకొని మేము ఆపుతుంటే మా మీద ప్రాణాలు, కార్లు లారీలు మా మీద పోతే మా నెత్తురు నేల మీద పడి మా ప్రాణాలు పోతున్నాయి, మేము బతకడానికి అగమ్య గోచర దుఃఖ సాగరంలో ఉన్నాం, ఆపండి అంటే ఆపకుండా కూడా 3rd డిగ్రీ పెట్టి ఉపయోగించిన చరిత్ర తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఇవాళ ఒక్కటి యాక్సిడెంటల్గా జరిగిందాన్ని దాన్ని ఏందో చూడకుండా పోయి డీజీపీ గారికి ఇస్తున్నాను, అంటే 10 ఏళ్ళ నుంచి ఎన్ని జరిగినాయి, ఇంకెన్ని చెప్పాలా మనం. కాబట్టి దుఃఖభరితమైన సందర్భాన్ని, వాదాన్ని, ఆలోచనని అన్ని రకాలుగా చూడాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా ఫైనల్గా నిరుద్యోగులకు ఏం చెప్తారు మీరు, శ్రీశ్రీ కవితల ద్వారా చాలా ఎంకరేజ్ చేశారు నిరుద్యోగులను, ఇప్పుడు ఏమైనా చెప్తావా? అంటే మనం నిరుద్యోగులకు ఏం చెప్తున్నామంటే, ఏ నోటిఫికేషన్లు అయితే గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నామో అదే నోటిఫికేషన్ల వల్ల నష్టపోయినటువంటి నిరుద్యోగులకు ఒక సమన్యాయమైనటువంటి పోరాటం జరగడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని, 100,000 మంది కడు పేదరికంతో అప్పులు తీసుకొచ్చుకొని సంవత్సరాల కొద్దిగా వ్యక్తిగత స్వేచ్ఛలు పక్కన పెట్టి, పెళ్లిళ్ళు పక్కన పెట్టి, పండుగలు పక్కన పెట్టి, జీవితాలు పుస్తకాలు అక్షరాలతో కుస్తీ పట్టి, ఆలోచన ఉద్యోగము ఒక మంచి కలలు కన్న జీవితాలను ముందుకు తీసుకొచ్చినటువంటి చరిత్ర నిరుద్యోగులది. కాబట్టి ఆ నిరుద్యోగులు ప్రవళిక పేరు మీద లేదా మైపాల్ యాదవ్ పేరు మీద, ఉదయ్ కుమార్ పేరు మీద, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల పేరు మీద ఈ రాష్ట్ర విస్తృత ప్రచార అస్త్రంగా మారిన క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ప్రియమైన కాంగ్రెస్ ప్రభుత్వమా, ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఇప్పటికైనా మీరు ఒక్కసారి చూసి గత తప్పులను సమీక్ష చేసి
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండేటువంటి దుర్మార్గ అరాచక విధానాలను మళ్ళీ అనుసరించకుండా ఒక నూతనమైన ప్రజాస్వామ్య విలువలతో ఒక మంచి ఉద్యోగాలు, ఒక అవకాశాలు, ఒక ప్రభుత్వ నమ్మకాలు, ప్రత్యేకమైన స్కీముల ద్వారా కింది స్థాయి వర్గ ప్రజలకు అంది ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశ అభివృద్ధి స్థాయిలో నిలబెడతానని ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, దానికి కమ్యూనిస్ట్ పార్టీగా మద్దతు కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.